వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్ ఐపీఎల్ లో ఆడుతూ టీమిండియా ఎంపిక కోసం ఆలోచించడం తప్పని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ అంటున్నారు టీమిండియా ఎంపిక గురించి ఆందోళన చెందకుండా ఐపీఎల్ రెండు వేల ఇరవై ఒకటి రెండో దశపై దృష్టి పెడతారన్నారు ప్రతి ఒక్కరికి ఇలాంటి కఠిన పరిస్థితులు ఎదురవుతాయని పేర్కొన్నారు టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై ఒకటి కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇటీవల ఎంపిక చేసిన భారత జట్టులో కేరళ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ సంజుకు చోటు దక్కలేదు మెగా టోర్నీకి వికెట్ కీపర్లుగా రిషభ్ పంత్ ఈశాన్ కిషన్ ఎంపికయ్యారు ఐపీఎల్ దేశవాళి క్రికెట్లో సంజు శాంసన్ రాణించడంతో అంతర్జాతీయ ఫార్మాట్లో అద్భుతంగా రాణిస్తారని అందరూ భావించారు కానీ జట్టులో పోటీ కారణంగా అతనికి ఆడే అవకాశాలు ఎక్కువగా రాలేదు రెండు వేల పదిహేనులో జాతీయ జట్టులోకి వచ్చిన సంజు లంక పర్యటన ముందు వరకు ఆడింది కేవలం ఏడు టీ ట్వంటీలు మాత్రమే దీంతో సంజుకు ఎక్కువగా అవకాశాలు ఇవ్వట్లేదని బీసీసీఐపై ఓ అపవాదం ఉంది అందుకే గతేడాది నుంచి పలు అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయారు కూడా లంక పర్యటనలో మూడో డేలో నలభై ఆరు పరుగులు చేసి పర్వాలేదనిపించిన మూడు టీ ట్వంటీలలో కలిపి ముప్పై నాలుగు పరుగులు చేసి నిరాశపరిచారు కీలక సమయంలో వికెట్ పారేసుకుని విమర్శల పాలయ్యారు దాంతో కప్ రెండు వేల ఇరవై ఒకటి ఎంపిక కోసం బీసీసీఐ అతడిని పరిగణలోకి తీసుకోలేదు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ ప్రస్తుతం ఐపీఎల్ రెండు వేల ఇరవై ఒకటి కోసం సిద్ధమవుతున్నారు తాజాగా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ స్పష్టమైన మనసుతో జట్టులోకి వెళ్లడం ముఖ్యం మీరు ఒక ఐపీఎల్ టీంలో ఆడేటప్పుడు టీమిండియా సెలక్షన్ గురించి ఆలోచించడం తప్పు భారత్ సెలక్షన్ గురించి జట్టులో సుస్థిర స్థానం సంపాదించాలని బయట మంది మాట్లాడుకుంటారు కానీ అసలు విషయం ఏంటంటే ఐపీఎల్ ప్రదర్శన కేవలం జట్టు ఎంపికకు ఒక ప్రామాణికం మాత్రమే ఎవరైనా బాగా ఆడితే అవకాశాలు వాటంతట అవి వస్తాయని సంజు అన్నారు ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్ కు ఎంతో ఆదరణ ఉంది దీంతో మంచి గుర్తింపు వస్తుందని రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ అభిప్రాయపడ్డారు ఈ క్రమంలోనే చాలామంది చాలా విషయాలు మాట్లాడుకుంటారన్నారు ప్రతి ఒక్కరికి ఇలాంటి గడ్డు పరిస్థితులు ఎదురవుతాయని తలలాంటి వాళ్లు చాలామంది తుది జట్టులో అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని సంజు గుర్తు చేశారు భారత క్రికెట్ సక్సెస్కు ఇదే నిదర్శనమని పేర్కొన్నారు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఒకటి కోసం ఎదురు చూస్తున్నారని సంజు చెప్పుకొచ్చారు రెండో దశలో పంజాబ్ కింగ్స్ జట్టుతో రాజస్థాన్ తన మొదటి మ్యాచ్ ఆడనుంది రెండు వేల పదిహేనులో జట్టులోకి వచ్చిన సంజు భారత్ తరఫున ఇప్పటి వరకు కేవలం ఒక వన్ డే పది ట్వంటీలు మాత్రమే ఆడారు